ఏదో రకంగా పిటిషన్లు వేయిస్తాం. నీ సొంత బాబాయ్ కేసు బయటకు వచ్చేస్తుందని చెప్పి నీ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసి అటు అవినాష్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి కాల్స్ వచ్చినాయి, భారతీ రెడ్డి గారి ఫోన్ కాల్స్ వచ్చినాయి, సిబిఐ దగ్గర స్టేట్మెంట్ ఉంది, అరెస్ట్ చేయకూడదని మీరు కోర్టులో వేయించడం, తాత్కాలిక కేసులు ఆపించడం, ఎందుకు 4 సంవత్సరాలు పట్టింది? ఇవన్నీ కూడా ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు? ఇంకా ఏం బాగుకోవాలని దోచుకున్నావు కదా, ఈ రాష్ట్రంలో ఇసుకలో దోచుకున్నావు, మధ్యలో దోచుకున్నావు, అన్ని రకాలుగా దోచుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. ఇంకా నువ్వు ప్రజల్ని అభూతకల్పన చేసి ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా విషం చిమ్మాలని ప్రయత్నం చేస్తావంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ప్రజలందరూ కూడా ఆలోచించాలి, ఇలాంటి దుర్మార్గమైనటువంటి వార్తలు ప్రసారం చేస్తున్నటువంటి సాక్షి, దొంగ సాక్షి, దాంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నీకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇచ్చుకుంటున్నావు. అసలు ఈ సలహాదారులు ఎవరు? ఈ సలహాదారులకి ప్రభుత్వ కార్యక్రమాలు పాల్గొనే అధికారం ఉందా? అంటే దాన్ని కోర్టుకి ఇచ్చావు, మంత్రులకు సలహాదారులుగా పెట్టుకుంటావు. మంత్రులు సలహాదారులుగా ఉన్న వ్యక్తి నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంటే ఆ పోలింగ్ దగ్గరికి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా వెళ్తాడు? అంటే ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ప్రజలు ఆలోచన చేసుకోవాలి, ఉద్యోగస్తులు ఆలోచన చేసుకోవాలి, వారికి సహకరిస్తున్నటువంటి పోలీసులు ఆలోచన చేసుకోవాలి. రేపు మేమేమైపోతాం ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇవాళ వాళ్ళకి అధికారం ఉంది కదా అని మీరు వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ప్రతి అధికారికి నేను చెప్తా ఉన్నాను. ఎప్పటికైనా మారండి, ఎప్పటికైనా మీరు మీ ఆత్మ గురించి మీరు ఆలోచన చేసుకోండి, ఆత్మసాక్షిగా ఆలోచన చేసుకోండి. అంతే తప్ప ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మొన్న మరి ఎన్నికల్లో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అట్లాగే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యేల నుంచి శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ గారిని, ఒక బీసీ మహిళని, చంద్రబాబు నాయుడు గారు ఒక చేనేత వర్గానికి చెందినటువంటి మహిళకు అవకాశం కల్పిస్తే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు, 23 మంది శాసనసభ్యుల ఓట్లతో కావాల్సిన ఓట్లు 22, అఫీషియల్గా సైకిల్ గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తులు 23 మంది ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు వేయాలి, కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని లోపరుచుకుని ఒక 4 తన వైపు తిప్పుకున్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీ కేవలం 19 ఓట్లే ఉన్నాయి కావాలని చెప్పి ఓడగొట్టడానికి ఒక బీసీ మహిళను పెట్టారని చెప్పి చాలా అవహేళనగా సాక్షాత్తు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సమయస్ఫూర్తితో, రాజకీయ చతురతతో మరి 22 ఓట్లకి 23 ఓట్లు అనురాధకి పడే విధంగా చేసుకుని గెలిపించుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ఏవత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు బీసీ వర్గాల అందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. వృధా చేయటం అంటే తన సొంత డబ్బా కొట్టుకోవడానికి ఈ రకమైనటువంటి ఎత్తుగడలు చేస్తామన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ చూసాం, నేను బోయిలు వాల్మీకి బోయిలకు సంబంధించి ఇవాళ అసెంబ్లీలో నిన్న తీర్మానం చేసినట్టుగా డబ్బాలు పడతా ఉన్నాం. మేము ఒకటే చెప్తాను, గతంలోనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో దాదాపు 4 ఏళ్ల క్రితమే మేము ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. ఇవాళ నువ్వు మళ్ళీ ఎందుకు డ్రామాలు ఆడుతూ ఉన్నావు? 4 ఏళ్ళు వృధా చేసావు, కేంద్రం మీద ఒత్తిడి చేసుకొచ్చి వాళ్ళకి రిజర్వేషన్ వచ్చే విధంగా ఎస్టీలో చేర్చుకునే విధంగా నువ్వు చేయొచ్చు కదా? అంటే ఇదంతా కూడా మభ్యపెట్టి ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు క్రిస్టియన్స్ని ఎస్సీ హోదా కల్పిస్తానని చెప్పి దానికి కూడా నిన్న తీర్మానం. ఎందుకు ఇలాంటి మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
ప్రజల్ని ఇంకాను మోసం చేయాలని ఈ సాక్షి పేపర్ నీకు ఒక పనికిరాని అసజ్జల అసజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కలిసి ఇంకా దీన్ని మసి పూసి మారేడుక 108 నియోజకవర్గాల్లో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో క్లియర్గా వన్ సైడ్ గా వాళ్ళు నిర్ణయాన్ని ఇచ్చారు ఇవాళ మళ్ళీ దీన్ని నువ్వు తెలుగుదేశం పార్టీ మీద బోధజల కార్యక్రమం చేస్తావు ఇవాళ చూసాం స్కిల్ డెవలప్మెంట్ అనేది ఆ రోజు సిమెంట్ సంస్థతో 90% సిమెంట్ సంస్థ పెడితే 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది ఆ 10% కూడా మన ఒక్క రాష్ట్రమే కాదు చేస్తుంది ఇది గుజరాత్ చేశారు పక్కన ఉన్నటువంటి తమిళనాడు చేశారు అనేక రాష్ట్రాల్లో సిమెంట్ సంస్థతో అక్కడ ఒప్పందాలు అయ్యి గ్రౌండ్ అయ్యింది దాదాపు 26 సెంటర్స్ లో వాళ్ళు స్కిల్ సెంటర్స్ పెట్టారు ట్రైనింగ్స్ ఇచ్చారు కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి వాళ్ళు ట్రైనింగ్స్ ఇచ్చి ఉద్యోగాలు వచ్చే విధంగా యువతని తర్ఫీదు చేస్తే ఇవాళ దాంట్లో ఏదో జరిగిపోయింది 371 కోట్లు చంద్రబాబు నాయుడు గారికి సూట్ కేసు కంపెనీ ఎవరికొన్నాయి సూట్ కేసు కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారికి భారతీ రెడ్డి గారికి ఆ సూట్ కేసు కంపెనీలో పెట్టుబడులే అవి తిరిగి మళ్ళీ సాక్షిలోకి తెచ్చుకున్నారు ఇవాళ చెప్పండి మీరు సమాధానం చెప్పండి సాక్షి సంబంధించినటువంటి జగతి పబ్లికేషన్స్లో గత ఎన్నికలకు ముందు 9 కోట్ల నష్టంలో ఉంది ఇన్కమ్ ట్యాక్స్కి మీరు అఫీషియల్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో 9 కోట్లు డెఫిషిట్ చూపించారు ఇవాళ 135 కోట్లు మీకు లాభాలు ఎక్కడి నుంచి వచ్చినాయి 135 కోట్ల రూపాయలు లాభాలు సాక్షి అంటే నీ సొంత వ్యాపారాలు చేసుకోవడానికి ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా నీ కార్యక్రమాలు చేస్తావు సచివాలయానికి పేపర్లు వేయిస్తావు వాలంటీర్లతో పేపర్లు కొనిపిస్తావు నీ యాడ్లన్నీ కూడా సాక్షి పేపర్కి ఇచ్చుకుంటావు ఇవాళ 1 కోటి రూపాయలు లాయర్స్కి ఇస్తే 10 కోట్ల రూపాయలు యాడ్ అంటే ఏ రకంగా ప్రజా ధనాన్ని దోచుకుంటున్నావు చూస్తాం ఇది అఫీషియల్గా ఇంకా అన్అఫీషియల్గా చాలా 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 జరుగుతుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర సెక్రటరీగా పనిచేసినటువంటి శ్రీనివాస్ మీద అభూత కల్పనలు రాయిపిస్తావు గతంలో వచ్చింది ఆయన దగ్గర ఏదో డబ్బులు ఉన్నాయి 1000 కోట్ల రూపాయలు దొరికినాయి అని చెప్పి దొంగ వార్తలు రాశాడు ఈ సాక్షి పేపర్ జగన్మోహన్ రెడ్డి అక్కడ చూస్తే 2 లక్షల రూపాయలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎందుకు ఇలాంటి కల్పితాలు రాశారు